నిస్వార్థంతో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సేవలు అందిస్తున్న వాలంటీర్ల కార్యకలాపాలను అడ్డుకోవడం టీడీపీ దుశ్చర్య అని నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. వృద్ధాప్యంలో ఉన్న ముసలి వాళ్ళకి అవయవాలు పరిచయని దివ్యాంగులకు ప్రతి నెల 1వ తేదీన ఉదయం 6 గంటల కల్లా పింఛను ఇచ్చే వాలంటీర్ల సేవలను తెలుగుదేశం పార్టీ స్వార్థపూరితంగా అడ్డుకోవడం దురదృష్టకరమని, ఇటువంటి అభివృద్ధి సంక్షేమ నిరోధకులకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవల ప్రభాకర్ రెడ్డి యువకులకు పిలుపునిచ్చారు. పార్టీలో చేరడం చాలా సంతోషించదగిన విషయం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, మన ఊళ్ళలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితులై వారందరూ కూడా పార్టీలోకి రావడం చాలా సంతోషించదగిన విషయం. వాళ్ళని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ కూడా తగిన గౌరవం పార్టీలో కల్పిస్తూ వారికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చేసేదానికి సిద్ధం. ఇందునే మీరందరూ కూడా చూసుకుంటారు, వాలంటీర్లు ప్రతి నెల 1వ తేదీ గుర్తులకు ఇంటికి పోయి పెన్షన్ ఇచ్చేవాడు 6 గంటలకి. అలాంటి దాన్ని కూడా జరగనీయకుండా తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయకత్వంలో దాన్ని ఆపడం ఎంత దారుణమో కూడా చూశారు. ఇలాంటి దారుణమైన కార్యక్రమాలు చేసే పార్టీకి ఓటు ఎవరు కూడా వేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మాకు ఎంతో సహాయకారిగా గవర్నమెంట్కి అటు పేదలకు మధ్య వారధులుగా ఉన్న వాలంటీర్లని నిరోధించడం చాలా దుశ్చర్య అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.